గత 15 16 సంవత్సరాలుగా మాతో సాచరణగా ఉన్నటువంటి మా సంతోష్ కుమార్ గారు ఆనాడు ఉద్యమంలో బయటి ప్రపంచానికి తెలియకపోవచ్చు గాక బయట కనపడకపోవచ్చు గాక కానీ ఉద్యమంలో ఆటపోట్లు వచ్చినప్పుడు ఉద్యమంలో అనేక రకాల సంక్షోభాలు వచ్చినప్పుడు కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి అంతరంగంగా ఉండి అనేక రకాల తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి సంతోష్ కుమార్ గారు మేమందరం అనుకునేది ఒక గొప్ప శాక్ అబ్జర్వర్ గా ఇక్కడ పని చేస్తా ఉన్నావు ఈ డ్యూటీ చాలా కష్టమైంది బయట తిరగడం తేలిక కావచ్చు కానీ ఇక్కడ ఉండి పని చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి మేము చెప్పేవాళ్ళం కానీ అతి చిన్న వయసులో వారు ఒకటే చెప్పిండు తమ్మీ మన ఉద్యమంలో మన వెనుక ఉండి నడిపినటువంటి అతి ప్రముఖులలో సంతోష్ కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి సంతోష్కి మనం ప్రాధాన్యత ఇచ్చుకుందాం సంతోష్ నేను ఢిల్లీకి తీసుకుపోతా అని చెప్పి వారి కూడా ఇవ్వడం జరిగింది ఇవాళవరకు ఎంపీగా ఉన్నారు రాజ్యసభ గోళీలు ఇవ్వడం కోసం తనకైనా గోళీలు ఇవ్వడం కోసం ఒక మనిషి కావాలి ఆ మనిషి సంతోషరావు కావాలి ఆయనకు రాజ్యసభ పెట్టుకుంటా నాతో పెట్టుకుంటా అంటే ఆయనకు ఫోన్ చేసినాం రెండోసారి మరి ఇట్లా అయ్యా మరి అపాయింట్మెంట్ కావాలంటే రండి అని చెప్పిండు